హే గైస్ మై హియర్ ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఎలా ఒక ఇమేజ్కి కలరింగ్ చేయాలి అన్నదనమాట. ఒకవేళ మీరు ఆర్టిస్ట్ కానీ లేదా మీ పిల్లలకి కలరింగ్ నేర్పించాలి అనుకుంటే ఈ యాప్ అనేది మనకి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ యాప్ యూజ్ చేయడం ద్వారా వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ రావచ్చు, అలాగే మీకు ఒక టైంపాస్ కూడా ఈ యాప్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఎలా అనేది నేను ముందుగా మీకు చూపిస్తాను. సో ముందుగా మీరు ప్లేస్టోర్లో కలరింగ్ బుక్ ఫర్ మీ అండ్ మండాలా యాప్ అన్నది డౌన్లోడ్ చేయండి. వన్స్ మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. వన్స్ ఇలా మనకు ఓపెన్ అయిన తర్వాత మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ మనకు కనబడతాయి, చూసారా? సో ఇవన్నీ ఇమేజెస్ అన్నమాట. సో ఇవన్నీ ఇమేజ్ మనం యూజ్ చేసుకుని కలరింగ్ చేయొచ్చు వీటికి. సో ఎలాగనేది చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. సో ఇప్పుడు నేను ఇలా ఒక ఇమేజ్ తీసుకున్నాను, దీనికి కలరింగ్ చేయాలనుకోండి. ఇక్కడ మనకి ఎడిట్ బటన్ ఉంది కదా కింద, సో దీన్ని ఒకసారి క్లిక్ చేశారంటే మనకి కలర్స్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏవైతే పైన కలర్ సెలెక్ట్ అయ్యి ఉందో, రెడ్ చూసారా, సో ఆ ప్లేస్లో ఏదైతే కలర్ సెలెక్ట్ అయ్యి ఉందో ఆ కలర్ అనేది మనకి ఇమేజ్లో అప్లై అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఈ రెడ్ కలర్ తీసుకుని ఇక్కడ ఇమేజ్లో చూసారా, దాన్ని క్లిక్ చేశాను అనుకోండి ఎంపిక బాక్స్ మీద, ఆ కలర్ అక్కడ వచ్చేస్తుంది, చూసారా? సో అలాగా సో కలర్ మార్చాలనుకుంటే సో వేరే కలర్ తీయచ్చు. సో మళ్ళీ ఆ ఎంటీ ప్లేస్ మీద క్లిక్ చేశారనుకోండి అక్కడంతా అప్లై అయిపోతుంది అన్నమాట కలర్. సో ఇలాగా సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని ఈ ఇమేజ్లో అప్లై చేయొచ్చు అన్నమాట, చూసారా? సో మనం డ్రా చేసే కన్నా ఎంత బాగుంది ఇది. సో అలాగే మీరు మధ్యలో కలర్స్ కూడా మార్చాలనుకోండి, సో అప్పుడు ఈ మధ్యలో దాని సమ్మరీ దాని మీద క్లిక్ చేస్తే మనకి మిగతా కలర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు కావాల్సిన కలర్ జస్ట్ దాని మీద క్లిక్ చేయండి, ఆ కలర్ సెలెక్ట్ చేయండి, దాని మీద డైరెక్ట్గా అప్లై చేయండి, చూసారా ఎలా అప్లై అయిందో ఈజీగా? సో ఇలాగనమాట. సో వన్స్ మీరు ఇలా కలర్ అనేది ఫుల్గా అప్లై చేసిన తర్వాత మీరు దీన్ని షేర్ చేయాలనుకోండి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ. ఇక్కడ మనకి పైన లెఫ్ట్ సైడ్లో షేర్ బటన్ ఉంది, సో దాన్ని క్లిక్ చేస్తే మనకి షేర్ వస్తుంది అన్నమాట కింద. ఇలా మనకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూసారా టెక్స్చర్లో, సో మన ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కింద ఒక చిన్నది క్రియేట్ చేయొచ్చు అన్నమాట, అంటే బ్రిక్స్ కింద లేదా పేపర్లో డ్రా చేసినట్టు, చూసారా? సో పాలిథిన్ కవర్లో అలాగనమాట. వన్స్ మీరు ఈ ఎఫెక్ట్ కూడా పెట్టిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇక్కడ షేర్ ఆప్షన్ అనేది క్లిక్ చేశారనుకోండి, సో ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుందో. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి షేర్ విత్ అని వచ్చిందా. సో మీరు వాట్సాప్లో షేర్ చేయొచ్చు, ఫేస్బుక్లో షేర్ చేయొచ్చు, లేదా షేర్ ఇట్లో, లేదా మెసేజింగ్, బ్లూటూత్, అలాగే ఎందులో ఉన్న మెయిల్ కూడా చేయొచ్చు అన్నమాట. సో వన్స్ మీరు ఇలా చేసిన తర్వాత ఎందులో షేర్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేశారనుకోండి ఇమేజ్ ఆటోమేటిక్గా దానికి షేర్ అయిపోతుందన్నమాట. అలాగే మీరు వన్స్ ఈ యానిమల్ కాకుండా వేరే డిఫరెంట్ థింగ్స్ కలరింగ్ చేయాలనుకోండి, సో మళ్ళీ ఒకసారి మీరు బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకు చూసారా పైన రీసెట్ బటన్ ఉంది, చూసారా? సో దాని మీద క్లిక్ చేశారనుకోండి ఆ ఇమేజ్ కలర్స్ అన్నీ పోతాయి అన్నమాట. సో మళ్ళీ కొత్తగా మీరు కలరింగ్ అనేది చేయొచ్చు. సో దీని మీద క్లిక్ చేసి ఎస్ ఓకే నొక్కడనుకోండి ఆ కలర్లు అన్నీ రిమూవ్ అయిపోతాయి. సో మళ్ళీ మీరు కొత్తగా కలరింగ్ చేయొచ్చు అన్నమాట, చూసారా? సో ఇలాగ అలాగే ఇంకొక ఇమేజ్ని డిఫరెంట్ ఇమేజ్ని సెలెక్ట్ చేయాలనుకోండి, జస్ట్ మీరు మీ స్వైప్ చేస్తే చాలు మీ ఫింగర్తో, చూసారా వేరే కలర్స్ వస్తాయి, వేరే ఇమేజెస్ అన్నమాట, చూసారా ఇలాగా. లేదు ఇంకా నాకు వెరైటీస్ కావాలనుకోండి, ఇక్కడ మెనూ బార్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసారా యానిమల్స్, బర్డ్స్, బటర్ఫ్లైస్, కామిక్స్, ఫ్యాంటాస్టిక్, ఫ్లవర్స్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఏది కావాలనుకుంటున్నారో మళ్ళీ అందులో సెలెక్ట్ చేస్తే మళ్ళీ దానికి సంబంధించిన టాపిక్ ఇమేజెస్ రావడం జరుగుతుంది. సో మళ్ళీ దానికి మీరు మళ్ళీ కలరింగ్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా మనం ఈ యాప్ యూజ్ చేసుకుని మన స్ట్రెస్ని రిలీఫ్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.